రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని భావించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన వైఎస్ఆర్ బీమా కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శాసనసభ్యులు కడుబండ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 12,039 మంది కుటుంబ నామినీలకు 254 కోట్ల రూపాయలతో అర్హులు గల వారికి చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ సందర్భంగా జగనన్న ఎంత మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి అని అందరికీ నిరూపితమవుతుందని, అర్హత గల ప్రతి ఒక్కరిని సొంత కుటుంబం వలె ఆదరించి వారిని గుర్తించి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని, అందుకు ప్రతి ఒక్కరూ అతని వెన్నంటి ఉండి ముందుకు నడిపించాలని కోరారు. ఇటువంటి ముఖ్యమంత్రి హయాంలో మేమంతా పనిచేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావటం ఎంతో అదృష్టమని తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఎందుకు నిలిచిపోతారనే దానికి ఈరోజు ఒక ఉదాహరణ జరిగింది. వైఎస్ఆర్ బీమా పథకం కింద మన రాష్ట్రంలో ఎంతోమందికి ఇన్సూరెన్స్ చేయిస్తే మన దేశంలో పల్లెటూళ్ళలో చాలామందికి సరి అయిన అవగాహన లేక, ఈ దరఖాస్తులే సరిగా నింపుకోలేక, ఒకవేళ దరఖాస్తు నింపినా ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల ఆ ప్రీమియం ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళకపోవటం వల్ల చాలామంది ఇన్సూరెన్స్ పాలసీలు వాళ్ళకి తయారు కాల. సో అలాంటి వాళ్ళు దేశంలో మిగతా రాష్ట్రాల్లో అయితే అందరూ నష్టపోతారు. ఎందుకంటే ఒకసారి పాలసీ ఉండదు, ఇన్సూరెన్స్ పాలసీ లేనప్పుడు ఏదన్నా ఫ్యామిలీలో ఏదన్నా డెత్ జరిగితే మరి మీకు పాలసీ లేదే, మీకు మరి ఇన్సూరెన్స్ ఏమొస్తుంది అని సింపుల్ కానేస్తారు, చేతులు దులిపేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దురదృష్టవంతులు కూడా ఉంటారు. ఎందుకంటే పల్లెటూళ్ళలోని ప్రత్యేకంగా పల్లెటూళ్ళని కాదు వెనకబడిన వాళ్ళందరూ కూడా సరిగ్గా దరఖాస్తులే నింపుకోలేరు. ఒక్కోసారి ఇలాంటి మిస్ అయిన వాళ్ళందరికీ ఇంట్లో ఏదైనా ట్రాజెడీ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ అంటే మరి మాకేం బాధ్యత లేదు అని సింపుల్గా వాళ్ళు కాదనేస్తారు. మనం ఈరోజు ప్రభుత్వం అంటే ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది పైగా ఇలాంటి దురదృష్టమైన కుటుంబాలు ఉంటే వారి కోసం ప్రభుత్వమే డైరెక్ట్గా 254 కోట్ల రూపాయలతో వారందరికీ కూడా ఈరోజు సహాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు.